నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎం ఆర్ విశ్లేషణ. ఏలూరులో ప్రస్తుతం జనసేన పార్టీ చాలా స్పీడ్గా పార్టీలో నిరంతరం శ్రమిస్తున్న నాయకులు ఏలూరు సీటు జనసేనకే కేటాయించాలి, జనసేనకే రావాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మరి జనసేన పార్టీ ఏలూరు ఇన్ఛార్జ్గా ఉన్న రెడ్డప్పల నాయుడు మరి గత 4.5 సంవత్సరాలుగా 2019లో ఓటమి పాలైన తర్వాత నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుండి ప్రజల కోసం జన సైనికులకు అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు రెడ్డప్పల నాయుడు. మరి ఇప్పటివరకు ఏలూరులో అనేక రకాల ఫ్లెక్సీలు, అనేక రకాల హోర్డింగ్సు, అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నారా శేషు 2019 ఎన్నికల సమయంలో జనసేన నుండి వైసీపీలోకి అడుగుపెట్టారు. 2019 తర్వాత గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల పాటుగా వైసీపీలోనే కొనసాగారు. ప్రస్తుతం నారా శేషు మరి పవన్ కళ్యాణ్ కలిసి పవన్ కళ్యాణ్తో ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి నారా శేషు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడటానికి వెళ్ళిన సమయంలో పవన్ కళ్యాణ్ ఆఫీసులోనే మీడియా ఇన్ఛార్జ్గా ఉన్న ఒక వ్యక్తి పార్టీ కండువా తీసుకొచ్చి నారా శేషు మెళ్ళో వేయడానికి పవన్ కళ్యాణ్ చేతికి ఇచ్చే ప్రయత్నం చేస్తే వెంటనే పవన్ కళ్యాణ్ నివారించారని ఒక మనకు సమాచారం, దగ్గరగా ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల ద్వారా మనకున్న సమాచారం నివారించి నారా శేషు ఈరోజు కొత్తగా జనసేనలో రావట్లేదు. ఎప్పటిండో పార్టీ పెట్టిన దగ్గర నుంచి జనసేన పార్టీలో ఉన్నాడు. ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యేది ఏముండదు, కండువ పక్కన పెట్టు, అతను జనసేన సైనికుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ నారా శేషుని ఉద్దేశించి అన్నారని మనకున్న సమాచారం. మరి ఇవాళ ఏలూరు నగరంలో పెద్ద చర్చ నడుస్తుంది. జనసేన పార్టీ ఒకవేళ జనసేనకి ఏలూరు నియోజకవర్గం కేటాయిస్తే ప్రస్తుతానికి మరి టీడీపీ ఏలూరు మాది అంటుంది, జనసేన మాకే సీడ్ అంటున్నారు. సరే, పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరి 2 రోజులు చేసే ప్రకటనలో ఏం ప్రకటన చేస్తారు, ఏలూరు ఏ పార్టీకి పొత్తులో వెళ్తుందనేది చూడాలి మనం. అయితే నారా శేషు కొత్తగా నిన్న ఈవేళ ఏలూరు నగరం అంతా కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పవన్ కళ్యాణ్తో కలిసిన ఫోటోలతో హోర్డింగ్స్ పెట్టి జనాల్లో పెద్ద చర్చకు దారితీశారు. ఏంటి పవన్ కళ్యాణ్ ఒకవేళ ఏలూరు సీటు జనసేనకి ఇస్తే రెడ్డప్పల నాయుడుతో పాటు నారా శేషు కూడా పోటీలో ఉంటాడో, ప్రచారం బాహ్యం చాలా విస్తృతాలే జరుగుతుంది. మనకున్న సమాచారం ఒకే 100% ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని జనసేనకే కేటాయించాలని నారా శేషు పవన్ కళ్యాణ్ దగ్గర చెప్పినట్టు మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. టికెట్ నారా శేష్ కని అడగకుండానే ఏలూరు టికెట్ పొత్తులో జనసేన పార్టీకి ఏలూరు నియోజకవర్గాన్ని కేటాయించండి అంటూనే రెడ్డప్పల నాయుడు ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ కేటాయిస్తే రెడ్డప్పల నాయుడికి టికెట్ ఇస్తే స్వాగతిస్తాం, అందరం పనిచేస్తాం. ఒకవేళ ఏదైనా సామాజిక వర్గాల సమీకరణలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేనకు కేటాయించినప్పుడు జనసేన టికెట్ రెడ్డప్పల నాయుడికి ఏదన్నా కారణాల వల్ల సీటు ఇవ్వలేని పరిస్థితుల్లో సామాజిక వర్గాల అంచనాలు వేసుకుంటూ వైఎస్ఆర్సీపీలో సామాజిక వర్గాలను కూడా పనిలో తీసుకున్న అభ్యర్థులు నిర్ణయిస్తున్నారు కాబట్టి ఆ సామాజిక వర్గాల వారీగా అంచనాలు వేస్తే జనసేన పార్టీ అధిష్టానం రెడ్డప్పల నాయుడు సీటు ఇవ్వలేని పక్షంలో కుదరని పక్షంలో నారా శేషు పేరు కూడా పరిశీలించాలని చెప్పి పవన్ కళ్యాణ్ దగ్గర నారా శేషు అన్నట్టు కూడా మనకున్న సమాచారం. అయితే ప్రధానంగా నారా శేషు
గట్టిగా పట్టుబడుతుంది. జనసేన దగ్గర వెళ్ళి మాట్లాడి 2 రోజుల క్రితం వెళ్ళి మాట్లాడింది ఏలూరు నియోజకవర్గం జనసేనకే కేటాయించాలి అనేది ప్రధాన డిమాండ్గానే పవన్ కళ్యాణ్ దగ్గర చెప్పారని మనకున్న దగ్గరగా ఉన్న సమాచారం. అది సీటు గురించి అడగలేదు, ఏలూరు సీటు జనసేనకే కేటాయించాలని మాత్రం పవన్ కళ్యాణ్కి చెప్పారని మనకున్న సమాచారం. ఈ క్రమంలో రెడ్డప్పనాయుడికి ఇస్తే పూర్తి చేయాలో జనసేన పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తాం. పొత్తుల ప్రక్రియలో మరి పార్టీ అధిష్టానం నిర్ణయించే వరకు మరి ఏలూరులో టీడీపీకి వస్తుందా జనసేనకు వస్తుందా క్లారిటీ లేదు కాబట్టి ఏదేమైనా రెడ్డప్పనాయుడు కాదన్న పక్షంలోనే నారా శేషు పేరును పరిశీలించి నారా శేషు అన్నాడని ప్రచారం జరుగుతుంది. మరి హోర్డింగ్ చూస్తే ప్రజల్లో ఏలూరు నగరంలో ఫైర్ స్టేషన్ సెంటర్లో పెట్టిన పెద్ద హోర్డింగ్ చూస్తే నారా శేషు కూడా జనసేన పార్టీ ఏలూరు అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నాడు ప్రచారం విస్తృతాలు జరుగుతుంది. జూట్ మిల్ సెంటర్లో ధర్మవేరి సభలు ఒక ప్రాంగణంలో మతాల వారీగా పండుగల వారీగా కార్యక్రమాలు చేసిన తీరు చూస్తే జనాల్లో నారా శేషు కూడా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రచారం జరుగుతున్న తరుణంలో మనకందరూ తాజా సమాచారం ప్రకారం జనసేనకి ఏలూరు టికెట్ ఇవ్వాలి, కేటాయించాలి. ఒకవేళ సీటు ఏలూరుకి జనసేనకి పొత్తులో కేటాయిస్తే టికెట్ రెడ్డప్పనాయుడికి ఇవ్వాలి. ఒకవేళ రెడ్డప్పనాయుడికి ఇవ్వలేని పరిస్థితిలో సామాజిక వర్గాల లెక్కల ప్రకారం ఇవ్వలేని పరిస్థితి వస్తే నారా శేషుకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారని చెప్పి మనకున్న సమాచారం. మరి 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ ప్రకటించే జాబితాలో ఏలూరు టికెట్ పొత్తులో టీడీపీకా జనసేన అనేది 2 రోజుల్లోనే తేలే అవకాశాలు ఉన్నాయి. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో December 4th నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి 1499 రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.